పడుతుంది. ఇక పూర్తి స్థాయిలో అంటే ఉత్తర తెలంగాణకు సంబంధించి ప్రధానంగా కనబడే ఎపిసోడ్ ఏంటంటే ఎటువైపు వెళ్ళినా కూడా ఒకటే అంశం. ఇక్కడ ఈ నలుగురికి సంబంధించి సింపుల్ అండి, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. వాస్తవ కోణం ఆలోచించండి. ఇక్కడ కొప్పుల ఈశ్వర్ కానీ, దాంతోపాటు వినోద్ కుమార్ కానీ, వెంకట రామరెడ్డి కానీ, ఇక బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, దాంతోపాటు రఘునందన్ రావు, దాంతోపాటు ధర్మపురి అరవింద్, వీరు ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ నుంచి, ఇక వీరు ముగ్గురు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో బరిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ ఉన్నాక కేవలం వీరికి సంబంధించిన అంశం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే ఇక్కడ అభ్యర్థులు పోటీలో ఉన్నారా అంటే ఉన్నారు, నామమాత్రంగానే కొనసాగుతుంది తప్ప ఈ పోటీకి సంబంధించి ప్రధానంగా కూడా మనం చెప్పదలసింది ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ చాలా చోట్ల కూడా కాంగ్రెస్ మొన్నటి వరకు వాళ్ళు ఏదో అనుకున్నారు, అధికారం వచ్చిన 150 రోజులు బహుశా 5 నెలలు, 5 నెలలలో తీవ్ర స్థాయిలో కూడా 3వ స్థానానికి పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక మొదటి స్థానంలో బీఆర్ఎస్ ప్రభంజనమైతే ఉంటుంది, 2వ స్థానంలో బీజేపీ, 3వ స్థానంలో కాంగ్రెస్ అయితే ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే కలెక్టర్గా తాను అందించిన సేవలు వెంకటరామిరెడ్డి, 2 సార్లు కరీంనగర్ గడ్డకు చేసిన అభివృద్ధి బోయిన్పల్లి, ఇక కుప్పల కూడా పూర్తి స్థాయిలో కూడా అదేవిధంగా బాజిరెడ్డి కూడా అదే అంశాన్ని అంటే పూర్తి స్థాయిలో కూడా ఉత్తర తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కు అనుకూలంగా ఉందనేది ప్రధానంగా కూడా కనబడుతున్న అంశం కనబడుతుంది.